నేను పవన్ కళ్యాణ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన టీడీపీ పొత్తు గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు దీనిపైన మనతో మాట్లాడాలని మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఉన్నారు సార్ ఎలా చూస్తారు నిన్న పవన్ కళ్యాణ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు 10 ఏళ్ల పాటు జగన్ని రాజకీయాల దూరంగా పెట్టాలి ఆంధ్రప్రదేశ్కి చేసిన ద్రోహానికి పశ్చాత్తాపడేలా చేయాలి ఒక మంచి మనిషిగా మారిన తర్వాత మాత్రమే మళ్ళీ రాజకీయాల్లో తీసుకురావాలనేది తన ఉద్దేశం అంటే ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఎలా చూస్తారు ఇప్పుడు 2014లో తెలుగుదేశాన్ని సమర్థించాడు పవన్ కళ్యాణ్ సమర్థించిన తర్వాత ఆయనే 2018 మార్చి 19వ తారీఖున జనసేన బహుశా ఆవిర్భావ దినోత్సవం రోజు అనుకుంటా నేను కూడా టీవీలో లైవ్ చూశాను మంగళగిరి దగ్గర మీటింగ్ పెట్టి తెలుగుదేశం పార్టీ పరిపాలన బాగాలేదు మొత్తం రాష్ట్రాన్ని అబ్బాకొడుకులు ఇద్దరు కలిసి దోషేస్తున్నారు పెత్తనం చేస్తున్నారు అన్నాడు దాని మీద ఆయన చెప్పకుండా ఏం మాట్లాడినా పెద్దకు విలువ ఉండదు మరల ఇంకోటి 10 ఇయర్స్ అవుతుంది ఫస్ట్ ఆయన ఇది ఓటు రాజకీయం ఓటు ద్వారానే ప్రజా ప్రాతినిధ్యం వచ్చి పరిపాలించడానికి అవకాశం వస్తుంది ప్రజలకు ఎప్పుడు ప్రాతినిధ్యం వహిస్తాం ఇప్పుడు నేను ఉన్నాను నేను మొన్నటిదాకా నిన్నటిదాకా నేను ఎమ్మెల్యేని ఇప్పుడు నాకేం లేదు నాకు ఎక్కడికి వెళ్ళి అంటే ఆయనకి ఏమి రైట్స్ ఉండవని నేను అన్నావు కానీ కామన్ సిటిజన్గా కొంత మాత్రమే ఉంటుంది ఆయన ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ సంఖ్యని గెలిచి తనని నేను గెలవ అనుకోను పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోవటాన్ని కూడా నేను దాన్ని తప్పుపట్టిన విమర్శించను కానీ ఒక కన్సిడరబుల్ ఫిగర్ ఉండి ఆయన చేస్తే దానికి శాంటిటీ ఉంటుంది వాల్యూ ఉంటుంది అంతేగాని ఇప్పుడు 5 సంవత్సరాలు సపోర్ట్ చేసి వాళ్ళు బాగాలేదని వాళ్ళని అధికారంలో నుంచి నేను దూరంగా పెడతానని అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళు ఓడిపోయినట్ట మొన్న అంటే ఇప్పుడు అందరూ ప్రజలది ఏం రోల్ లేదా మన తెలుగుదేశం ఎందుకు ఓడిపోయింది అది ప్రజలు డిసైడ్ చేయాలి 10 సంవత్సరాలు అధికారంలోకి దూరంగా రాయని అనేది ఈ రోజు అంటాం అది సమంజసం కాదు 2024 తర్వాత ఆయన ఏదన్నా సాధిస్తే అప్పుడు ఆ రైట్ వస్తుంది అంతేగాని దానికి పెద్దగా వాల్యూ ఉంటుందని నేను అనుకుంది టీడీపీ పొత్తుకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు పొత్తులు అంటే టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడే జనసేన వాళ్ళు కూడా వైసీపీకి ఓవర్లుగా తాను భావించాల్సి ఉంటుంది తన నిర్ణయాన్ని మోడీనే అంగీకరించినప్పుడు ఇక్కడ జనసేన పార్టీ నేతలు కానీ టీడీపీ వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని కామెంట్ చేశారు దాని మీద మీరు ఇప్పుడు ఒకంత ఆయన కూడా ఒప్పుకున్నట్టు ఏదైతే రాజమండ్రిలో హడావుడిగా ఒక రాజకీయ పార్టీ అలా చేయకూడదు చర్చించాలి కన్విన్స్ చేయాలి జస్టిఫై చేయాలి మెజారిటీ సొసైటీలో ఆయనకు సంబంధించే అటు కాపు కులం కావచ్చు మిగిలిన కులాలు ఎంతో కొంతమంది ఉండ వైడ్ రేంజ్లో డిస్కస్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసి పెట్టుకున్నప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది ఆయనకి లేటుగా బోధపడింది ఆయన అనౌన్స్ చేసి 1.5 మంత్ అవుతుంది అనమాట బహుశా ఆ క్రమంలో వాళ్ళకి సంబంధించిన వాళ్ళే దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదని ఆ వ్యాఖ్యల ద్వారా ఆయన ఒప్పుకున్నట్టు కదా ఒక రకంగా మోడీనే నేను చెప్పేదాన్ని అర్థం చేసుకున్నాడు మీరు అర్థం చేసుకోవట్లేదంటే జనసేన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ పొత్తుని వ్యతిరేకిస్తున్నారని అంగీకరించట్లేదని ఆయన వ్యాఖ్యల ద్వారా మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి అంటే జనసేన అంటే కేవలం కాపులు మాత్రమే కాదు అన్ని కులాలు ఉండాలి కలుపుకుని వెళ్ళాలని ఒక కామెంట్ కూడా ఆయన చేశారు ఎలా చూస్తారు ఇప్పుడు అసలు అది అసలు చాలా దుర్మార్గమైన అసలు ఒక రకంగా కాపులను అవమానించినట్టే నేను చెప్పాను కదా ఇందాక కూడా చెప్పాను 100లో 99.9% జనసేనలో ఉంది కాపులే సహజం కూడా అది కాపు కులం ఏంటంటే పెద్దగేమీ లాభాన్ని ఒక త్యాగపూరితమైనటువంటి కమ్యూనిటీ అన్నిటికీ సిద్ధపడతా చెప్తే ఏం ఎక్స్పెక్ట్ చేయాలి మన కులపాడు ఏదో కావాలి అంతే దట్ ఈస్ ద సింగిల్ పాయింట్ అది ఎలా ఏందనేది దాన్ని నువ్వు ఒక అలుసుగా చులకనగా తక్కువగా భావిస్తే తప్పు మెజారిటీ కాదు అసలు ఆల్మోస్ట్ 99.9% పవన్ కళ్యాణ్తో పాటు ఉంది కాపులే కాదని ఆయన చెప్పమనండి మీరు ఏ లెక్కలన్నా తీసుకోండి 2009లో ప్రజారాజ్యం పోటీ చేసినప్పుడు కూడా అప్పుడు కూడా 58 లక్షల ఓట్లు వచ్చింది 58 లక్షల 70 లక్షల వాటిలో 90% పైన కాపులు ఉన్న చోటే కదా గెలిచింది 18 మంది ఒక వేరే కులస్తులైనా సహజం ఇది ఇది కుల రాజకీయాలకి పెద్ద వేదిక ఆంధ్ర దాన్ని తప్పుపట్టను వేరే కులాలు లేరనేది ఖచ్చితంగా అది ఎవరైనా అంగీకరించాల్సినటువంటి విషయం సార్ మీరు సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నారు ఇప్పుడు తెలంగాణ రిజల్ట్ రేపు రాబోతుంది ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక పొలిటీషియన్గా మీ అంచనా ఏంటి తెలంగాణ ఏ పార్టీ రాబోతుంది నేను నాకున్న అన్ని సోర్సెస్లో కాంగ్రెస్ క్లియర్ మెజార్టీ వస్తుందని చెప్పి నాకున్న అందరూ నేను చాలామందితో మాట్లాడా పొలిటీషియన్స్తో మాట్లాడా
మీడియా ఓల్డ్ ఫ్రెండ్స్ కొంతమందితో మాట్లాడా, ఒక నలుగురు ఐదుగురు ఇంపార్టెంట్ ఆఫీసర్లతో మాట్లాడా, అందరిది ఒకే రకమైనటువంటి అభిప్రాయం. కానీ కేసీఆర్ పరిపాలన మీద వ్యతిరేకం లేదు, కానీ బట్ హీ ఈజ్ నాట్ యాక్సెసిబుల్ సో మెనీ సిచ్యువేషన్స్ పర్సన్స్, దానివల్లే దూరం అయ్యాడు. నేను ఏ కారణం అన్నాను, వ్యతిరేకత లేదు కదా, చాలా డెవలప్మెంట్ జరిగింది, హైదరాబాద్ మేము ఇప్పుడు వెళ్ళినా పలానే వ్యవహారం మీద యాజిటేషన్ కూడా ఒకటి జరగలేదు, ప్రజలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనే దానికి అందరు కామన్గా చెప్పింది ఏంటంటే హీ ఈజ్ నాట్ యాక్సెస్ టు, కొంత ప్రౌడిష్గా ఉన్నాడు అనేది ఫస్ట్ అంశం. రెండోది వాళ్ళ ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ వచ్చింది, తెలంగాణ న్యాచురల్ స్పిరిట్కి భిన్నమైంది వాళ్ళ తండ్రి కొడుకు అనుకోండి. ఇది ప్రతిపక్షాలు చాలా సక్సెస్ఫుల్గా, అది నిజమో కాదో పక్కన పెడితే సక్సెస్ఫుల్. ఈ రెండింటి మీద ఎక్కువ మంది యాంటీగా కేసీఆర్కే యాంటీగా వేశారండి, కాంగ్రెస్కి ప్రో అని కూడా నేను అనుకోను. ఒక ముఖ్యమైన ప్రశ్న, తెలంగాణలో అక్కడ వచ్చే పార్టీని బట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా కొంత ఇన్ఫ్లుయెన్స్ అని ఉంటుంది. బీఆర్ఎస్ వస్తే వైసీపీకి అనుకూలంగా ఉంటుంది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే టీడీపీకి అనుకూలంగా ఉంటుంది ఆ పార్టీకి, ఎందుకంటే టీడీపీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు శిష్యుడిగాని రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఆ కోణంలో కూడా కొంత సోషల్ మీడియా చర్చ జరుగుతుంది, దాని మీద మీ అభిప్రాయం? అసలు ఫస్ట్ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ శిష్యుడు, తర్వాత మీరు చెప్పే చంద్రబాబు నాయుడు గారి పార్టీలోనే ఆయనతో పాటు కేసీఆర్ పనిచేశాడు, రేవంత్ రెడ్డి పోటీ పనిచేశాడు, లేకపోతే కలిసి పనిచేశారు. అది ఉన్నంతవరకు బయటకు వచ్చిన తర్వాత ఎవడ దుకాణం వాడిది, ఎవడు గొడవ వాడిది. అంతేగాని కాంగ్రెస్ పార్టీ విధానాన్ని బట్టి రేపు రేవంత్ రెడ్డి అయినా ఇంకొక కోమటి రెడ్డి అయినా లేకపోతే భట్టి అయినా లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా ఎవరైనా అక్కడ ఉన్నటువంటి దీన్ని బట్టి వ్యవహరించాల్సింది, తప్పితే ఇండిపెండెంట్గా వ్యవహరించడానికి అవకాశమే లేదు. ఇప్పుడు కేసీఆర్కి కేసీఆర్తో ఒక కలిసారు కదా చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీలో డిప్యూటీ స్పీకర్ చేశాడు, మరి ఆయన అట్టే వ్యతిరేకం ఎవడు కూడా వాడిది, ఎవడ దుకాణం వాడిది. అంతే, ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండదా రాబోయే ఎన్నికలు ఆంధ్రప్రదేశ్? అంటే ఆ పరంగా ఉండకపోవచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ పార్టీగా పాత కాంగ్రెస్ వాదులకి ఏదైతే ఆ పార్టీని ఒకనాడు బాగా సపోర్ట్ చేశారో ఆ వర్గాల్లో కొంత ఆశలు చిగురుస్తాయి, మరలా కాంగ్రెస్ మన దగ్గర కూడా వస్తే బాగుండు, వస్తుందేమో అంటే ఇప్పటికిప్పుడు 2024లో ఎంతో కొంత ఖచ్చితంగా బలపడుతుంది ఎప్పుడైతే అక్కడ అధికారం వస్తుంది, సహజం అది. అంత ఇన్ఫ్లుయెన్స్డు స్ట్రెంగ్త్ అని నేను అనుకోను, కానీ ఆ పరంగా జరుగుతుంది తప్పితే రేవంత్ రెడ్డో ఉత్తమ్ కుమార్ రెడ్డో లేకపోతే కోమటి రెడ్డో లేకపోతే ఇంకొక రెడ్డో వల్ల వస్తుందని నేను అనుకోను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మొత్తంగా అయితే ఒకటే చెప్తున్నారు, తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని అమ్మంచి కృష్ణమోహన్ చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నిన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా అతని రాజకీయానికి సంబంధించి, అంటే పదేళ్ల పాటు ముఖ్యమంత్రిని రాజకీయాలు దూరంగా పెడతానని చేసిన అతని అవివేకాన్ని నిదర్శనం చెప్తున్నారు. పదేళ్ల పాటు ఆయన ఒక ఎమ్మెల్యే కూడా కాలేదు, పదేళ్ల పాటు అసెంబ్లీలో కూడా అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని కూడా అమ్మంచి కృష్ణమోహన్ అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో వచ్చినా ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందనేది ఉండే అవకాశం లేదనేది కూడా అమ్మంచి కృష్ణమోహన్ చెప్తున్నారు. అక్కడ రాజకీయ పార్టీలు వేరు, అక్కడ ప్రభుత్వాలు వేరు కాబట్టి ఇక్కడ దాని ఇంపాక్ట్ అనేది ఉండే అవకాశం లేదని అమ్మంచి కృష్ణమోహన్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ పండితో ఆయుష్ ఆర్టీవీ విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.